హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ట్వంటీ సెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దామండి ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపుడి వస్తున్న పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్లైకైన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ మొదటి సెమీ కండక్టర్ ప్రాజెక్టు ఆమోదం దేశీయంగా ఎలక్ట్రానిక్ చిప్పుల తయారీ ప్రపంచానికి సరికొత్త పరిష్కారాలు చూపుతున్న మంత్రి చూడండి చూపుతున్నామన్న మంత్రి దేశీయంగా టీసీఎస్ సిడా సిడాట్ అభివృద్ధి చేసిన ఫైవ్ జీ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తు లభిస్తుందని కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు ఇక ఇతను అశ్విని వైష్ణవ్ ఇతను రైల్వే మంత్రి అండ్ ఐటీ శాఖ మంత్రి కూడా ఈయన అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు అయితే ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన ఉత్పత్తుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆ నమ్మకాన్ని మన టెక్నాలజీ ఇస్తుందని చెప్తున్నారు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరి పరిజ్ఞానంతో దేశవ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు మొబైల్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సైట్స్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు దేశంలో ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా ఉందని దీన్ని తీర్చేందుకు త్వరలోనే పూర్తి దేశీయ టెక్నాలజీతో తయారు చేసే సెమీ కండక్టర్ల యూనిట్ అనేది ప్రారంభిస్తామని చెప్పారు దీనికి కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు మన సొంత ఫైవ్ జీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని నమ్మకమైన నాణ్యమైన సెమీ కండక్టర్ల కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని వీటిని మన దేశం నుంచి అందిస్తామని ఆయన చెప్పారు డిజిటల్ సర్వీసెస్లో టెలికామ్ ఒక ప్రధాన భాగంగా ఉందని అందుకే దేశీయంగా సెమీ కండక్టర్లను తయారు చేయాలని నిర్ణయించామని చెప్పారు నమ్మకమైన ఉత్పత్తులను ఒక్క ఇండియా మాత్రమే అందించగలదని అతను చాలా విషయాలు చెప్పారు అయితే అమెరికా యూరోపియన్ చాలా దేశాలు చైనా ఫైవ్ ఫైవ్ టెక్నాలజీని బ్లాక్ చేయిన్ చేశాయని చెప్పారు మన దేశం ఈ చిప్స్ని ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లుగా చెప్పారు ఇవి మన దేశంలో ఉన్న టెలికాం నెట్వర్క్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీటిని అందిస్తామని చెప్తున్నారు ఓకే తర్వాత ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లి మిలియన్ టన్నుల గోధుమలు ఎగుమతులు అండి అసలు ఇదేంటనేది క్లారిటీగా చూద్దాం మరి గోధుమల మీద ఎగుమతుల మీద నిషేధం ఉంది కదా మరి ఎలా ఏం జరిగింది ఏంటి ఆ స్టోరీ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మన దేశం మే పదమూడు నాటికి అర్థమవుతుందా మే పదమూడు నాటికి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల గోధుమలను పన్నెండు దేశాలకు ఎగుమతి చేసింది వీటిలో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి మానవతా సాయం క్రింద ఆఫ్ఘనిస్తాన్కు ముప్పై మూడు వేల టన్నులతో గోధుమలను పంపించినట్లుగా ఫుడ్ సెక్రటరీ సుధాంశు పాండే అనౌన్స్ చేశారండి ఆఫ్ఘనిస్తాన్కి ముప్పై మూడు వేల టన్నులు గోధుమలను మానవతా సాయం కింద ఆఫ్ఘనిస్తాన్కు మన దేశం యాభై వేల టన్నులు గోధుమలను సాయం చేస్తామని హామీ ఇచ్చింది ఓకే అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఎందుకంటే అక్కడ ఎక్కువ పండిస్తారు కాబట్టి జర్మనీలో బెర్లిన్లో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ఆయన ఎవరు ఆయన ఫుడ్ సెక్రటరీ మన దేశానికి సంబంధించిన ఫుడ్ సెక్రటరీ సుధాంశు ప్రపంచ ఆహార అవసరాలకు భారత్ ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు దేశ ప్రజల అవసరాలను తీరుస్తూనే ప్రపంచ దేశాలకు అవసరమైనప్పుడు సాయం అందిస్తున్నామని చెప్పారు గోధుమ ఎగుమతులను భారత్ నిషేధించినప్పటికీ కొన్ని దేశాల కొరత కారణంగా మార్కెట్ శక్తులకు వదిలేయకుండా ఎగుమతులు చేస్తున్నట్లుగా వివరించారు అంటే యాక్చువల్గా మన దేశంలో నిషేధం ఉంది వేరే దేశాలు గోధుమలు ఎగుమతి చేయకూడదు అయితే ఒక్కొక్కసారి ఆ దేశంలో ఉండే సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతూ మన దేశం గోధుమలు సరఫరా చేస్తుంది ఒకవేళ చేయలేదనుకోండి ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు ప్రైవేట్ వర్తకులు వేరే దేశాల నుండి కొనుగోలు చేసి అక్కడ ఎక్కువ రేటు అమ్ముతారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా వంద రూపాయలు అనుకోండి వంద రూపాయలు అనుకుందాం గోధుమలు ఆ ఒక కేజీ ఎంతో అనుకుందాం అది వాడు మరి అక్కడ తెలుసు వాడికి ఆ క్రైసిస్ ఉంది అక్కడ మనం ఎంత చెప్తే అంత కొంటారని అది మూడు వందలో రెండు వందలో చెప్తాడు అప్పుడు ఎంత అవుతుంది ఎంత భారం పడుతుంది ఆ వ్యక్తి మీద వంద రూపాయలది మూడు వందలకో రెండు వందలకో కొనాలి అలా అనమాట అయితే ఆయా దేశాల ప్రజలు తిండే అవసరాల కోసం తమ గోధుమలను ఎగుమతి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు పొరుగు దేశాలు నిజమైన అవసరాలను గుర్తించిన భారత ప్రభుత్వం గోధుమలను ప్రభుత్వం ద్వారా ఆ దేశాల ప్రభుత్వాలకు వీటిని ఎగుమతి చేస్తున్నట్లుగా చెప్పారు అండ్ భారత కరోనా టైంలో చేసిన ఆహార సహాయం వల్ల ఎనిమిది వందల పది మిలియన్ ప్రజలకు ప్రయోజనం కలిగిందని చెప్పారు నేటికి కూడా భారత ఆహార సాయం అందిస్తూనే ఉందని అమెరికా యూరోప్ దేశాలు మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది జనాభా దీనివల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు సరఫరాలన్నీ పక్కాగా బయోమెట్రిక్ విధానంలో నిజమైన బాధ్యతలకే సాయం అందేలా చూస్తున్నామని కూడా వివరించారు ప్రపంచం ఆహార భద్రతకు భారత్ తన వంతు సాయం చేస్తుందని ఫుడ్ సెక్రటరీ వివరించారు ప్రస్తుతం ప్రపంచ ఆహార ఎరువుల చమురు ధరల పెరుగుదలతో అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలకు సమాన అవకాశాలు కావాల్సి రావాల్సిందంటున్నారు ఇటీవల కాలంలో తలెత్తిన సప్లై సమస్యలకు అధిగమించాల్సి ఉందన్నారు వాతావరణ మార్పుల మూలంగా ఏర్పడే అడ్డంకులు కరోనా లాంటివి తలెత్తిన సమయంలో ఏర్పడే అడ్డంకులకు అధిక ఆహార సరఫరాలు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారనమాట అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎలాంటి క్రైసిస్ కానీ ఎలాంటి మహమ్మారులు పాండమిక్స్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనము మన అవసరానికి తగ్గట్టుగా ఫు ఫుడ్ని వేరే ప్రాంతానికి తరలించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రపంచ దేశాలని కృషి చేయాలి ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి ఫుడ్ అనేది సరఫరా చేసుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు మనం మెరుగుపరుచుకోవాలని చెప్తున్నారు భారత్లో వ్యవసాయాన్ని మరింత ఫలవంతంగా చేసేందుకు భూమి నీటిని సరైన దృక్పథంతో నిర్వహిస్తున్నామని వివరించారు ఆయన సో అయితే గోధుమలో ఎగుమతు గోధుల ఎగుమతులు చేయడంపై ఈ సంవత్సరం జూన్ ఇరవై రెండు వరకు నిషేధం ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇజ్రాయెల్ ఇండోనేషియా మలేషియా నేపాల్ ఒమాన్ అండ్ ఫిలిప్పైన్స్ ఖతార్ దక్షిణ కొరియా శ్రీలంక సుడాన్ స్విట్జర్లాండ్ థైలా అండ్ థాయిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వియత్నాం యామిన్ వంటి దేశాలకు గోధుమలు పంపించినట్లుగా ఆయన చెప్పారు అంటే యాక్చువల్గా మనకి జూన్ ట్వంటీ టూ వరకు కూడా నిషేధం ఉంది ఇప్పుడు లేదనుకోండి ఉండేది నిషేధం విధించారు మొన్నటి వరకు ఎందుకంటే మన దేశంలో కూడా ఫుడ్ క్రైసిస్ ఏమైనా తలెత్తుతుందేమో అని అయితే దాని గురించి కూడా ఎడిటోరీలో ఉంది చెప్తాను రీసెంట్గా చక్ర మీద కూడా కొన్ని ఆంక్షలు అయితే విధిస్తున్నారు అది ఎడిటోరీలో చెప్తాను ఓకే అయితే ఇప్పుడు నేను చెప్పిన లిస్టెడ్ కంట్రీస్ కన్నింటికి కూడా నిషేధం ఉన్న దేశాలకు పంపించారు దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం మే పదమూడున తక్షణ అమల్లోకి వచ్చేలా గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిందని ఆయన వివరించారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో భారత్ ఏడు మిలియన్ల టన్నుల గోధుమలను ఎగుమతి చేసిందని ఈసారి కేవలం రెండు మిలియన్ టన్నులు మాత్రమే ఎగుమతి చేసిందన్నారు కరోనా టైంలో వివిధ దేశాలకు భారత వ్యాక్సిన్లను సరఫరా చేసిందని ఇప్పుడు ఆకలితో ఇబ్బందులు పడుతున్న పలు దేశాల ప్రజల అవసరాల కోసం గోధుమలు పంపించిందని గుర్తు చేశారు భూకంపంతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్కు ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు గోధుమలను పంపించామని వివరించారు కరోనా కాలంలోనూ పలు దేశాలకు భారత్ గోధుమల రూపంలో ఆహార సాయం చేశామన్నారు ఇలా గోధుమలను డీజీ బౌటి ఎరిట్రియా లెబనాన్ మడగాస్కర్ వాలీ మాల్దీవులు మయన్మార్ సియర్రా లియోన్ సుడాన్ సౌత్ సుడాన్ సిరియా జాంబియా జింబాంబే ఉన్నాయన్నమాట అంటే గోధుమలను మన దేశం నుండి ఆ దేశానికి ఎగుమతి చేసామన్నమాట మనం ఇది గుర్తుపెట్టుకోండి ఇది గోధుమల హిస్టరీ ఆఫ్టర్ బ్యాన్ తర్వాత బ్యాన్ తర్వాత కూడా జరిగిందనమాట తర్వాత పెద్ద ఊరులో వెయ్యేళ్ళ నాటి శిల్పాలు పరిశీలించిన పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి ఇక్కడ మీకు ఒక విగ్రహం కనబడుతుంది కదా సో నల్గొండ జిల్లా పెద్ద ఊర మండల కేంద్రంలో చాళుక్యులు రాష్ట్ర కూటులు విజయనగర కాలం నాటి శిల్పాలను గుర్తించినట్లుగా పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి తెలిపారు పెద్ద ఊర గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆదివారం ఆయన స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలోని శిల్పాలను పరిశీలించారు శివలింగం నందిసూర్య వీరభద్ర గణపతి విగ్రహాలు క్రీస్తు సకం ఎనిమిదవ శతాబ్దం నాటి చాళుక్యుల కాలం నాటివని ఆయన చెప్పారు శివలింగం భూమిలో కూరుకుపోయిందని తలపై కిరీటం లేని గ గణపతి కూర్చొని ఉన్న వీరభద్ర శిల్పాలు గోడలో బిగించినట్లుగా ఉన్నాయని వాటిని వెలికి తీసి అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని స్థానికులకు సూచించారనమాట అండ్ ఆంజనేయ స్వామి ఆలయ అర్ధమండప స్తంభాలు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నాటి రాష్ట్ర కూతులు ఆస్తు కాకు అర్థం పడుతున్నాయని ఆయన చెప్పడం జరిగారు గుర్తుపెట్టుకొని తర్వాత ఆస్తుల జియో ట్యాగ్తో పారదర్శకత చూడండి రాష్ట్రవ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో అమలు చేస్తున్న ఆస్తుల జియో ట్యాగింగ్ విధానం అంటే పట్టణ ఆస్తులు ఉంటాయి కదా వాటికి జియో ట్యాగింగ్ విధానం సత్ఫలితాలను ఇస్తుంది ఆస్తి పన్నుపై పారదర్శకత జవాబిదారితనం పెరుగుద పెరుగుతుంది తప్పుడు వివరాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చేవారికి చెక్ పడుతుంది అనమాట దాని ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం సైతం పెరుగుతుంది దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆస్తులకు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారండి రాష్ట్రంలోని పట్టణాలు నగరాల్లో ప్రతి ఆస్తిని జియో ట్యాగింగ్ చేస్తున్నారు పట్టణాల్లో ఇరవై పాయింట్ యాభై నాలుగు లక్షల ఆస్తులు ఉండగా వీటిలో పదిహేడు పాయింట్ అరవై రెండు లక్షలు అంటే ఎనభై ఆరు శాతం ఆస్తులకు ఇప్పటివరకు జియో ట్యాగింగ్ చేశారు వీటిలో ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల ఆస్తులను రీఅసెస్మెంట్ చేశారు వీటి లెక్కల్లో భారీ తేడాలను గుర్తించారు ముప్పై మూడు పాయింట్ పది కోట్ల అదనంగా మున్సిపల్ శాఖకు ఆదాయం వచ్చింది రాబోయే రోజుల్లో అసెస్మెంట్ ఇంకా ఎక్కువ సంఖ్యలో చేయనున్నారు జియో ట్యాగింగ్లో ప్రతి ఆస్తి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిని ఫోటో తీస్తారు అనుమతుల వివరాలను నమోదు చేస్తారు తద్వారా ఇప్పటివరకు వారు చెల్లించే పన్ను వివరాలపై అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తమైతే రీఅసెస్మెంట్ చేస్తారు కొత్తలకు జియో ట్యాగింగ్ ద్వారా పన్ను విధిస్తున్నారు ఈ విధానంలో ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల పన్నెండు ఆస్తులు నమోదు చేయగా ఐదు పాయింట్ పదహారు కోట్ల ఆదాయం వచ్చిందనమాట జియో ట్యాగింగ్ అంటే ఏంటి మీ క్లారిటీగా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఊరు అనుకుందాం మనం ఇదొక ఊరు అనుకుందాము ఈ ఊర్లో ఒక పది ఇల్లులు ఉన్నాయి ఎగ్జాంపుల్ పది ఇల్లులు ఉన్నాయన్నమాట అయితే జియో ట్యాగింగ్ జియో ట్యాగింగ్ అనేది ఎలా ఇస్తారంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి పూర్తి వివరాలు తెలుసుకొని వాళ్ళు ఇప్పటివరకు ఇంటి పనులు కడుతున్నారా లేదా కడితే ఎంత కట్టారు అండ్ ఏంటి అది ఎవరి పేరు మీద ఉంది ఇవన్నీ తెలుసుకొని వాళ్ళ ఇంటికి ఒక ట్యాగ్ వేస్తారనమాట అలా ట్యాగ్ వేయడం ద్వారా ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎవరెవరికి ఆస్తి సొంతము ఎవరి పేర్ల మీద ఉన్నాయో వాళ్ళ ట్యాక్స్ వేసిన ఎంతవరకు ఉంది ఇంటి పన్ను కడుతున్నారా లేదా కుళాయి పన్ను కడుతు వాటర్ ట్యాక్స్ కడుతున్నారా లేదా ఇవన్నీ చూసుకుంటారనమాట ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు వరకు జియో ట్యాగ్ లేదు కాబట్టి చాలామంది ఇళ్ళు కట్టుకొని ట్యాక్స్లు కట్టకుండా ఓన్లీ ఇంట్లో మాత్రమే ఉంటూ ఉండటం ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి కొత్త కొత్తగా చాలామంది కడుతున్న వాళ్ళకి ట్యాక్స్లు పే చేయడంలా కానీ ఇప్పుడు ఈ ట్యాగింగ్ చేయడం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి లెక్క కట్టడం ద్వారా సో రాష్ట్రంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి వాటి ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎవరైతే పన్నులు ఎగవేతలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి పన్ను వెసూలు చేయడానికి ఇది ఒక మంచి వెసులుబాటు ఇస్తుంది అనమాట స్థానిక సంస్థలకి అంటే మున్సిపాలిటీలకి అండ్ అదేవిధంగా గ్రేటర్ మున్సిపాలిటీలకి అయితే రాష్ట్రంలో మొత్తం అసెస్మెంట్లు ఎన్ని ఉన్నాయి జియో ట్యాగింగ్ చేసిన అసెస్మెంట్లు ఎన్ని రీ అసెస్మెంట్ చేసిన ఆస్తుల సంఖ్య ఎంత రీ అసెస్మెంట్ ముందున్న ఆస్తి పన్ను ఎంత రీ అసెస్మెంట్ తర్వాత ఆస్తి పన్ను ఎంత వచ్చింది రీ అసెస్మెంట్ తర్వాత పెరిగిన ఆస్తి పన్ను ఎంత కొత్త అసెస్మెంట్లు ఎన్ని కొత్త అసెస్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదనమాట అంటే ఏం లేదండి ఆస్తులను గుర్తించడం ఆస్తులను గుర్తించడమే ఈ జియో ట్యాగింగ్ జియో ట్యాగింగ్ ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు ఆ ఊసుని లేదా ఆ ఆస్తిని మానిటరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ ఫిష్ సర్వే రాష్ట్రంలో ఆక్వా ఏ రాష్ట్రం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రైతులకు రాయితీతో కూడిన విద్యుత్తును పొందేందుకు ఎవరైతే అర్హులవుతారో ఆ రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ ఫిష్ అనే ఒక సర్వేని నిర్వహిస్తుంది మీకు ఒక విషయం చెప్తాను చాలామంది నన్ను అడుగుతారు అని ఏంటి అన్న ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తావు కొంతమంది అని ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పన్నా తెలంగాణ గురించి చెప్తావు ఏంటంటారు నేను చెప్తున్నాను ఒక విషయం వినండి ఆంధ్రప్రదేశ్ గురించి నేను ఆంధ్ర తెలంగాణ మన తెలుగు వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను తెలుగు వాళ్ళ కోసం అర్థమైందా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అది కాబట్టి నేనే ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో ఒక్క రాష్ట్రానికి నేను చేయట్లా అది గుర్తుపెట్టుకోండి నేను న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అనేవి మీకు ఉపయోగపడేవి రాకుండా నేను కొత్త న్యూస్ని క్రియేట్ చేసి మీకు చెప్పలేను కదా ప్రతి ఒక్కరు దయచేసి దాన్ని అబ్జర్వ్ చేయించాలి న్యూస్ పేపర్లో మీకు సంబంధించిన ఏదైనా విషయం వస్తే ఖచ్చితంగా అది కట్ చేసి చెప్తాను అది ఏపీ దా తెలంగాణ అనేది నేను చెప్పల చెప్పలేను కానీ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి డైలీలో కనీసం ఒక నాలుగు ఆర్టికల్స్ ఉంటాయి స్టేట్వి మిగతావి నేషనల్ ఇంటర్నేషనల్ ఉంటాయి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఎవరైతే ఆక్వా రైతులు ఉంటారో అంటే ఆక్వా ఫుడ్స్ని పండించే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళతో వాళ్ళకి ఇవ్వడానికి విద్యుత్తులో వాళ్ళకి రాయితీని ఇవ్వడానికి అర్హులైన రైతులను ఐడెంటిఫై చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఈ ఫిష్ అనే సర్వే నిర్వహిస్తోంది ఈ ఫిష్ గుర్తుపెట్టుకోండి ఇందుకోసం చేపలు మరియు రొయ్యలు రెండింటినీ సాగు చేస్తున్న ఆక్వాకల్చర్ రైతుల వివరాలతో పాటు వారి చెరువుల పరిమాణంతో కూడిన వివరాలను తీసుకుంటున్నారు ఈ ఫిష్ యాప్ను ప్రభుత్వం డెవలప్ చేసింది దీనికోసం ఇలా చేసిన రాష్ట్రం ఏపీ దేశంలోనే ఫస్ట్ స్టేట్ అంట రాష్ట్రంలోనే అర్హులైన ఆక్వా రైతులను యూనిట్కు ఒకటి పాయింట్ యాభై చొప్పున సబ్సిడీపై విద్యుత్తును అందిస్తారు ప్రధాన లక్ష్యంతో ఇప్పుడు ఈ ఫిష్ సర్వే నిర్వహించబోతున్నారు ప్రస్తుతం ఏపీలో అరవై మూడు వేల ఎనిమిది వందల ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఎప్పటివరకు నలభై వేల విద్యుత్ కనెక్షన్లకు ఈ ఫిష్ సర్వే కంప్లీట్ అయింది మిగిలిన కనెక్షన్లకు సంబంధించిన సర్వేను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు ఈ క్రమంలోనే ఆక్వా రైతులు అందరూ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఫిష్ సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని మత్స్యశాఖ మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారండి ఓకేనా అది సో ఇంక దీని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఈ ఫిష్ అంటే ఏంటి ఈ ఫిష్ సర్వే అంటే ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు అండ్ వాళ్ళ యొక్క చెరువులు డీటెయిల్స్ని తీసుకొని వాళ్ళకి విద్యుత్లో సబ్సిడీ ఇవ్వడం కోసం ఈ సర్వే చేస్తున్నారు తర్వాత సెయిల్ మాజీ చైర్మన్ వి కృష్ణమూర్తి మృతి ప్రభుత్వ రంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్నే సెయిల్ అంటాము భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గ్యాస్ సంస్థ గెయిల్తో పాటు మారుతి ఉద్యోగు లిమిటెడ్ ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియా చైర్మన్గా వ్యవహరించిన డాక్టర్ వెంకటరామన్ కృష్ణమూర్తి తొంభై ఏడు సంవత్సరాల వయసులో చెన్నైలో చనిపోయారు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత అయిన వి కృష్ణమూర్తి తన నివాసంలో అనమాట గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఆయన పద్మశ్రీ అందుకున్నది ఓన్లీ చైర్మన్గా పనిచేయడమే కాకుండా ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు పద్మభూషణ్ ఇచ్చారు పద్మ విభూషణ్ కూడా ఇచ్చారనమాట అది దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అత్యధిక లాభాలు ఆర్జించే సంస్థలుగా తీర్చిదిద్దిన కృష్ణమూర్తిని పబ్లిక్ సెక్టార్ రంగ పితామోహన్గా పిలుస్తారండి మారుతి ఎనిమిది వందల కారుని భారత్లో ఆయనే ప్రవేశపెట్టారు మాజీ సివిల్ సర్వెంట్ అయిన కృష్ణమూర్తి ఐఐఎం బెంగుళూరు అహ్మదాబాద్ ఐఐటి ఢిల్లీ భువనేశ్వర్లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలకు చైర్మన్గా పనిచేశారు తమ సంస్థ మాజీ చైర్మన్ మృతిపై సెయిల్ తీవ్ర సంతాపం ప్రకటించింది అలాగే అన్ని సంస్థలు కూడా అలాగే ప్రకటించడం జరిగింది ఓకేనా అయితే ప్రతి జిల్లాలో మొబైల్ ఫారెన్సిక్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర నిధులు ఇస్తోంది అమిత్ షా చూడండి దేశంలో ఫారెన్సిక్ సైన్సెస్ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతి జిల్లాలో మొబైల్ ఫారెన్సిక్ సైన్స్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారండి ఫారెన్సిక్ ఫారెన్సిక్ అంటే ఏంటి మీరు ఫారెన్సిక్ అంటే ఏంటంటే రీసెంట్గా ఫారెన్సిక్ అనే మూవీ రిలీజ్ అయింది గైస్ నేను ఒకటి చెప్తాను అంటే ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళకి మూవీని చూడమని ప్రమోట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా చేస్తాను అయితే నేను చెప్పేది ఎంటర్టైన్మెంట్ మూవీస్ కాదు నేను చెప్పేది మీ ఫ్యూచర్లో ఒక ఎగ్జామ్కి సంబంధించి ఒక వివరణాత్మక విషయాన్ని తెలుసుకోవడానికి అవు అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ మనము లాకి సంబంధించిన ఏదో ఒక ఎగ్జామ్ అటెండ్ చేయబోతున్నాం అదే మీరు ఒక లా రిలేటెడ్ మూవీ చూస్తే లాలో కొత్త విషయం అంటే ఒక ప్రొసీడర్ కానీ లేదా కోర్టులో ఒక లాయర్ మాట్లాడే విధానం కానీ లేదా ఒక న్యాయ బాధికి కానీ లేదంటే న్యాయమూర్తికి కానీ ఉండే అధికారాలు ఏంటో కొన్ని మీకు తెలిస్తే మూవీ చూడడం వల్ల మనం చదవడం కంటే వాటిని విజువల్గా చూడడం వినడం వల్ల ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా అందుకని చెప్తున్నాను అనమాట ఆ విధంగా సో కాబట్టి రీసెంట్గా ఫారెన్సిక్ అనే మూవీ వచ్చింది ఐ థింక్ దిస్ ఇస్ అంటే అది జీ ఫైవ్ అందులోనో ఉంది వీలైతే చూడండి అసలు ఫారెన్సిక్ అంటే ఏంటి అసలు ఎలా చేస్తారు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి లేదా మీరు సిఐడి చూసిన అయినా కావచ్చు సిఐడి చూసినా చిన్న చిన్న బిట్లు వస్తాయి ఫారెన్సిక్ సంబంధించి అంటే ఒక వ్యక్తి చనిపోయినా లేదా ఒక వ్యక్తి హత్య కాబడ్డా అక్కడ ఫారెన్సిక్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు అక్కడ ఉన్న ప్రూఫ్స్ అన్ని తీసుకొని సో అక్కడ చని ఆ బ్లడ్ బ్లడ్ ఎవరిది లేదంటే వాళ్ళకి ఈఎన్ఏ ఏంటి ఆ వ్యక్తి ఇదేనా లేదా ఏంటి ఎలా చనిపోయారు ఎన్ని గంటల ముందు చనిపోయారు ఇవన్నీ తెలియజేస్తారనమాట ఫారెన్సిక్ వాళ్ళు సో ఈ ఫారెన్సిక్ సైన్స్ని డెవలప్ చేయడానికి సో ప్రతి జిల్లాలో ఒక మొబైల్ ఫారెన్సిక్ సైన్స్ యూనిట్ని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని కేంద్ర హోంశాఖ అండ్ సహకార మంత్రి అమిత్ షా గారు తెలిపారు గుజరాత్ రాష్ట్రం అంటే క్యావడియాలో ఫారెన్సిక్ సైన్సెస్ క్యాపబిలిటీస్ స్ట్రెంథనింగ్ ఫర్ టైం బౌండ్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అన్న అంశంపై అమిత్ షా అధ్యక్షతన కేంద్ర హోంశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ ఆదివారం సమావేశమైంది ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించుకోవడంలో నేరస్తుల కన్నా దర్యాప్తు సంస్థలు ఒక అడుగు ముందే ఉండాలన్నారు పోలీస్ దర్యాప్తు విచారణ ఫారెన్సిక్ సంస్కరణలు రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతున్నట్లుగా చెప్పారు నిర్దేశిత శిక్ష రేటును సాధించేందుకు సాంకేతికత సాక్ష్యాధారాలతో కూడిన దర్యాప్తు సాగించడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు అభివృద్ధి చెందిన టెక్నాలజీతో పోలీస్ కానిస్టేబుల్ సామర్థ్యాలను పోలీస్ ఉన్నతాధికారుల స్థాయికి పెంపొందించాలని ఆయన సూచించారు సంస్కరణలో భాగంగా ప్రతి రాష్ట్రము కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్వతంత్ర దర్యాప్తు డైరెక్టరేట్ స్వతంత్ర డైరెక్టరేట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్ ఏర్పాటు చేయాలని చెప్పారు అనమాట స్వతంత్రంగా పనిచేసే ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ని అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫారెన్సిక్ సైన్సెస్ని అంటే ఇండిపెండెంట్గా పనిచేసే బాడీస్ అర్థమవుతుందా లైక్ సిబిఐ ఎన్ఐఏ ఇవన్నీ స్వయం ప్రతిపత్తిగా పనిచేస్తాయి ఇలా పనిచేసే బాడీస్ని ఏర్పాటు చేసుకోవాలి స్టేట్ లెవెల్లో అని అమిత్ షా గారు చెప్పారనమాట ఆరేళ్లకు పైబడి శిక్షలు పడే నేరాల్లో విచారణకు ఫారెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి చేసే దిశగా మోదీ గవర్నమెంట్ ఉందని చెప్తున్నారు అంటే ఆరేళ్ళకు పైబడి శిక్షలు పడే నేరాలు ఉంటాయి కదా వాటి విచారణలో ఫారెన్సిక్ దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తున్నారు అంటే దానికి ప్రభుత్వం రెడీ అవ్వబోతోంది దాని మీద కొత్త గైడ్లైన్స్ని చట్ట సవరణ కూడా చేస్తామని చెప్తున్నారు జాతీయ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి రాష్ట్రాలు తమ రాష్ట్రం నుంచి ఒక కళాశాలను అనుబంధ కళాశాలగా మార్చాలని సూచించారు సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాయ్ కమిటీ సభ్యులు కనక రవీంద్ర కుమార్ సీఎం రమేష్ గోరంట్ల మాధవ్ ప్రేమచంద్రన్ లాఖేట్ చటర్జీ తదితరులు పాల్గొన్నారండి అది తర్వాత ఇరవై ఎనిమిదిన కేసీఆర్ చేతుల మీదుగా హబ్ టూ ప్రారంభం టీ హబ్ అంటే తెలంగాణ హబ్ తెలంగాణ ప్రభుత్వం రెండు వందల డెబ్బై ఆరు కోట్లతో నిర్మించిన హబ్ టూ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభిస్తారు అంతే త్వరగా తెలుసుకోండి దీన్ని రాయదుర్గంలోని మూడు పాయింట్ డెబ్బై ఒక లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించారు ఈ హబ్ని ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ కానుంది స్టార్టప్ ఇంక్యుబేటర్ అంటే ఒక లైట్ ఇది అనమాట అంటే కావలసిన నైపుణ్యాలని అవసరాలని సదుపాయాలని కంపెనీస్కి ఇండస్ట్రీస్కి అందించడానికి ఈ టీ హబ్ అనేది పనిచేస్తుంది అంతే అంటారు సాఫ్ట్వేర్ రిలేటెడ్ అలాంటి సంస్థలకి ఇప్పటికే ఫేజ్ వందారా పదకొండు వందల అంకురాలు కంపెనీలకు పద్దెనిమిది వందల అరవై కోట్ల నిధులు సేకరించింది టీ హబ్ ద్వారా ఈ బా టీ హబ్ అంటే ఏం చెప్తున్నాను కదా ఆ రిలేటెడ్ ఏదైతే స్టార్టప్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాటికి రుణ సహాయము కింద డబ్బులు ప్రొవైడ్ చేస్తాదన్నమాట వాటికి సా కావాల్సిన సదుపాయాలను అవకాశాలను కల్పిస్తుంది టీ హబ్ అనేది ఇప్పుడు టీహబ్ టూ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు రాయదుర్గంలో అది దీపికా బృందానికి రజతం ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ త్రీ టోర్నీలో దీపిక కుమారి అంకిత భకత్ సిమ్రన్ జిత్ కౌరులతో కూడిన ఇవంటే ఇక్కడ మీరు ముగ్గురు కనబడుతున్నారు భారత రికర్వ జట్టు రజత పథకంతో సరిపెట్టుకుంది ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్ ఒకటి ఐదుతో చైనీస్ తైపీ చేతిలో పరాజయం చవి చూసింది ఒక స్వర్ణం రెండు రజతాలు గెలిచిన భారత్ మొత్తం మూడు పథకాలతో టోర్నీని కంప్లీట్ చేసింది ఎందులో అండి ఎందులో కంప్లీట్ చేసింది అసలు ఎక్కడంటే కప్ స్టేజ్ త్రీ ఆర్చరీ కప్ స్టేజ్ త్రీ టోర్నీలో ఓకే అందులో కాంపౌండ్ విభాగం నుంచి రెండు పథకాలు ఉండడం ఆ రెండింటిలోనే తెలుగమ్మై వెన్నం జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించడం విశేషం అయితే అభిషేక్ వర్మతో కలిసి మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం సాధించిన సురేఖ వ్యక్తిగత విభాగంలో రచతంతో మెరిసింది తర్వాత చక్కెర ఎగుమతులపై భారత ఆంక్షలు ఆంక్షల కొద్దీ నిషేధంగా మారే అవకాశాలు కూడా ఉండొచ్చు చూడండి మీరు ఇండైరెక్ట్గా ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్ కనెక్షన్ చెప్పాను నేను నేను పేపర్ అనాలిసిస్లో ఒక నిన్న కాదు మొన్న అప్పుడో చెప్పాను ఒక అంశం నుండి మనం ఇంకొక అంశానికి లింక్ చేసుకోవడం ద్వారా మనం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతాం దీని ద్వారా గ్రూప్స్ లెవెల్ యూపీఎస్సీ లెవెల్ ఎగ్జామ్స్లో ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట అంటే సార్లు లెక్చరర్లు మనకు చెప్పకముందే మనము వాటిని పసిగడతాం అనమాట మరి ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ సెంటర్లు అలాంటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్లింక్ చేసుకోవడం ద్వారా లేదా మీరు చదువుతున్నప్పుడైనా ఇంటర్లింక్ చేసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని గేమ్ చేయగలుగుతారు మనకి మన దేశంలో గోధుమల ఎగుమతులపై నిషేధం విధించారు దానికి కారణం ఏంటి మన దేశంలో గోధుమల నిలవలు తగ్గుతున్నాయని అర్థం ఇప్పుడు చక్కెర ఎగుమతులపై భారతదేశం ఆంక్షలు విధిస్తుంది దానికి కారణం ఏంటి ఆంక్షలు ఎందుకు విధిస్తుంది అనేది ఎడిటోర్లు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చిన్న అనాలిసిస్ అర్థం దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధరలను అదుపులో ఉంచేందుకు భారత ప్రభుత్వం రానున్న సీజన్ అంటే అక్టోబర్ నుంచి సెప్టెంబర్లో వరుసగా రెండో రెండో ఏడాది చక్కెర ఎగుమతులపై పరిమితి విధించాలని యోచిస్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి అక్టోబర్ సెప్టెంబర్ సీజన్లో చక్కెర ఎగుమతులను అరవై లక్షల టన్నుల నుంచి డెబ్బై లక్షల టన్నులకు పరిమితం చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వం పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి భారత్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం వల్ల అంతర్జాతీయంగా ధరలు మరింత పెరగవచ్చని ఇప్పటికే ఐదున్నరేళ్ళ గరిష్ట స్థాయిని చేరుకున్నాయని వ్యాపారాలు వ్యాపారులు పేర్కొంటున్నారు బ్రెజిల్లో చక్కెర ఉత్పత్తి తగ్గడం చమురు ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలను ప్రభావితం చేశాయి ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్ ఎలాంటి ఒడిదుడుకులకు గురి కాకుండా ఉండేందుకు వచ్చే సీజన్లోనూ పంచదార ఎగుమతులపై పరిమితి విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది సీజన్ ప్రారంభంలోనే ఖచ్చితమైన పరిమాణాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తోంది ఎగుమతి కోటాను నిర్ణయించేందుకు ఋతుపవనాల పనితీరును కేంద్రం పరిశీలిస్తోంది ప్రస్తుత సీజన్లో ఎగుమతులపై గత నెలలో భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది పంచదార ఎగుమతులపై ఆంక్షలు విధించడం గత ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం దీంతో మన దేశ ఎగుమతులు ఈ సీజన్లో వంద లక్షల టన్నులకు పరిమితం కావచ్చని ఒక అంచనా ఈ ఏడాది మూడు వందల అరవై లక్షల టన్నులు చక్కెర ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని వచ్చే సీజన్లో ఎనభై లక్షల టన్నులు ఎగుమతి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని భారత చక్కెర మిల్లుల సంఘ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అంతర్జాతీయంగా ఉన్న ధరలను దేశీయ మిల్లులు అందిపుచ్చుకునేందుకు వచ్చే సీజన్లో అనుమతులపై ముందస్తుగా నిర్ణయం తీసుకోవాలని వినవించింది మరోవైపు ఎగుమతులపై ఆంక్షలు విధించడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కేంద్రం తీసుకున్న నిర్ణయం తమ ఉత్పత్తులకు అధిక ధరలు లభించే అవకాశాలకు గండి కొట్టిందని వాపోతున్నారు చెరకు దిగుబడి చక్కెర ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నప్పుడు ఎగుమతులపై ఆంక్షలు విధించడమేమి ఏంటనేది ఒక క్వశ్చన్ ఉందండి అన్నీ ఉన్నాయని చెప్తున్నారు పర్ఫెక్ట్గా మరి ఉన్నప్పుడు భయం ఎందుకు వేరే దేశాలకు ఎగుమతి చేయడానికని రైతుల యొక్క వాదన అయితే చక్కెర ఎగుమతులపై విధించిన షరతుల వల్ల మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం ఉండబోదని జాతీయ సహకార చక్కెర మిల్లల సమైక్యామిడి ప్రకాష్ నాయక్ ఎవరే చెప్తున్నారు అంటే ఇప్పుడు వేరే దేశాలకు చక్కెర ఎగుమతి చేయడాన్ని ఆపేశారు కదా అంటే ఆపేయాలనుకుంటే దానివల్ల మనకు ఎలాంటి నష్టం ఉండదు అంట మరి రేట్లు తగ్గదు కదా యాక్చువల్గా మన దగ్గర నిలవలు ఎక్కువ ఉన్నప్పుడు వాటి యొక్క రేట్లు కూడా తగ్గాలి కదా అవేం ఉండవని చెప్తున్నారు ఎన్ డైరెక్ట్గా మరి దేనికోసం ఇదంతా అది చెప్తాను నీకు మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అయితే అదనంగా లక్షల టన్నులు ఎగుమతి ఆర్డర్ల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్తున్నారు భారత ప్రధానంగా ఇండోనేషియా బంగ్లాదేశ్ హుడాన్ యుఏఈ నేపాల్ చైనా సహా ఇరవై నూట ఇరవై ఒక్క దేశాలకు పంచదారణ ఎగుమతి చేస్తుంది మన దేశంలో పురాతన కాలం నుంచి చెరక పంటను సాగు చేస్తున్నట్లుగా చరిత్ర చెబుతోంది స్వాతంత్ర అనంతరం చక్కెర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది గ్రామీణ ప్రాంతాల్లో క్రషింగ్ మిల్లులు ఏర్పాటుతో అక్కడ ఆర్థిక సామాజిక పరిస్థితులు ప్రభావితమయ్యే కొన్ని చక్కెర మిల్లులు ఇప్పుడు మూసిపోయే కూడా అప్పుడు తెరిచి దేశంలో సుమారు యాభై లక్షల హెక్టార్లో చెరుకు సాగు అవుతోంది యాభై లక్షల మంది రైతులు ఈ పంట సాగులో పాలు పంచుకుంటున్నారు ఏడు వందలకు పైగా ఉన్న క్రషింగ్ మిల్లులు ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి పరోక్షంగా మా మందికి ఆధారపడుతున్నాయి ప్రపంచంలో చెరకు పంట చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉండగా భారత్ సెకండ్ ప్లేస్లో ఉందండి చక్కెర ఉత్పత్తిలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చక్కెరకు ఆకర్షణీయమైన ధర లభిస్తుంది కోవిడ్ టైంలో పరిశ్రమ నిలదొక్కుని ముందుకు సాగింది చక్కెర ఎగుమతులు మెరుగయ్యాయి మన దేశంలో చక్కెర వినియోగం కూడా ఎక్కువే ప్రస్తుత సీజన్లో ఏ రెండు వందల డెబ్బై ఐదు టన్నుల మేర దేశీ వినియోగం ఉంటుందని ఒక అంచనా మన దేశంలో రెండు వందల డెబ్బై ఐదు టన్నుల చక్కెరని వాడుతారట బ్రెజిల్ ప్రపంచంలో అతిపెద్ద చెరుకు ఇతనాల్ ఉత్పత్తిదారుడు మన దేశంలోనే చెరుకుకు ఇతనాల్ తయారీకి వాడుతున్నారు ఇది మునుముందు మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు మనకు తెలుసు ఇతనాలను అండ్ పెట్రోల్ను కలపడం ద్వారా సో మీకు ఆల్రెడీ ఎడిటర్లో కూడా నేను ఒకసారి చెప్పాను అందుకే ఇంటర్ లింక్ చేసుకోమని చెప్తాను ఎలా అంటే ఇత్తనాలకు సంబంధించి ఇతనాల్ని పెట్రోల్ని కలపడానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ని గైడ్ లైన్స్ని తీసుకొచ్చింది ఇప్పుడు ఇథనాల్తో మిక్స్ చేసి ఆల్రెడీ ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ని అయితే అమ్మడానికి రెడీ అవుతున్నాయి చాలా సంస్థలు ఇథనాల్ను కూడా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వన్ లీటర్ పెట్రోల్ ఉందండి సో వన్ లీటర్ ఇథనాల్ ఉంది ఇందులో ఆఫ్ అంటే పెట్రోల్లో ఆఫ్ ఇథనాల్లో ఆఫ్ తీసుకొని మిక్స్ చేయడం ద్వారా వన్ లీటర్ పెట్రోల్ వస్తుందనమాట ఎథనాల్ లీటర్ అండ్ ఇథనాల్ అండ్ పెట్రోల్ వస్తుందన్నమాట కలిపి అది మనం ఈ వన్ ఈ వన్ లీటర్తో ఈ వన్ లీటర్ పెట్రోల్తో మనం ఎంత దూరం అయితే ట్రావెల్ చేయగలమో అదే ఇథనాల్ అండ్ పెట్రోల్ మిక్స్డ్ ద్వారా కూడా మనం అదే వన్ కిలో ఎన్ని కిలోమీటర్లు వన్ లీటర్ పెట్రోల్ వస్తే అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయగలం అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ పైరు మిగిలిన ఏదైతే పెట్రోల్ ఉంటుందో అది సేవ్స్లో సేవింగ్లోకి వెళ్తుందనమాట అయితే ఎవరికి సేవింగ్ అబ్బా దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని మీరు అనుకోవచ్చు దానివల్ల మనకు వచ్చే లాభము పెట్రోల్ మనం ఎక్కువగా వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవడము తగ్గించుకోవచ్చు అర్థమవుతుందా మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల టన్నులు మీకు అర్థం అవడానికి ఒక రెండు వందల టన్నులు సారీ రెండు వందల లీటర్ల పెట్రోల్ని మనము దిగుమతి చేసుకున్నాం అందులో ఇంకొక రెండు వందల లీటర్ల ఇతనాల్ని మిక్స్ చేయడం ద్వారా ఏమవుతుంది మనకి నాలుగు వందల లీటర్ల ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ అయితే తయారవుతుంది అర్థమవుతుందా మీకు అదనమాట మరి ఇథనాల్ని ఎలా తయారు చేస్తారంటే చక్కెర ద్వారా అంటే ఫ్యూచర్లో మనకి చక్కెర అనేది చక్ర ఉత్పత్తి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అది అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినందువల్ల బయో ఇత్తనాల ఉత్పత్తిపై పలు దేశాలు దృష్టి సారించే అందులో మన ఇండియా కూడా ఉంది చెప్పాను కదా బెల్లం తయారీతో పాటు మద్యం కాగితం వివిధ రకాల రసాయనాలు పశువుల దానాకు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు చెరక ముడి వస్తుంది అవసరం దేశంలో చెరక సాగును పెంచేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే సాగు వ్యయాలు పెరుగుదల క్రషింగ్ సమయంలో కూలీలు కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి పంట సాగులో మరింత యాంత్రీకరణ జరగడమే పలు సమస్యలకు పరిష్కారం అనే సూచనలు ఉన్నాయి సాగులో అంటే యాక్చువల్గా ఇక్కడ చాలా చాలా విషయాలు చెప్పుకుంటే సో మధ్యస్థంగా ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో ఏంటంటే చెరుకు పండించడం అనేది చాలామంది ఎలా అంటే అనేది దీంతో మనకు కాదు ఇది ఎవడ కొనట్లేదు అనే సిచ్యువేషన్లో ఉండేవారు ఎందుకంటే అప్పుడు మన దేశంలో ఎక్కువగా చెరుకు పండించే రాష్ట్రాలన్నింటినీ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేయడం ద్వారా గవర్నమెంట్ కావాల్సిన నిల్వలు సరిపోయాయి అప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే చిన్న చిన్న రాష్ట్రాలు పండించే అప్పుడు ఏమయ్యాయి అవన్నీ కూడా మిగిలి అనమాట స్థానికంగా ఉండే మిల్లులు కూడా సో ఎక్కువగా మన మిల్లుల నుండి కొనుగోలు జరగట్లేదని ఆపేసేవారు మిల్లులు కూడా ఆగిపోయాయి చాలా వరకు పోయే కూడా మిల్లులు అర్థమవుతుందా సో అదనమాట ఈ రేషో ఉండేది అయితే మళ్ళీ రీసెంట్ టైంలో అండ్ ఇదే విధంగా మీరు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో కొన్ని న్యూస్ పోర్టల్లో వినే ఉంటారు ఈ రైతులు దాడి చేయడము కంపెనీల మీద ఇవ్వని రైతులకు డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేయడం ఇవన్నీ వినే ఉంటారు అయితే ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే మనము ఈ చక్కెర వాడుకొని చాలా క్రియేట్ చేయొచ్చు మెయిన్గా మనం బయో విత్తనాలు అని చెప్పాం కదా దాని ద్వారా మనం బండిని నడిపే అవకాశం కూడా ఉంటుంది ఫ్యూచర్లో ఇది కానీ ఎక్కువ అయితే అప్పుడు ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తాయి ఇప్పుడు ఏవైతే మనము ఈ మనకి హెచ్పి కానీ ఇండియన్ ఆయిల్ కానీ ఇలా ఏవైతే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా కొంటాయి మీరు ఇప్పటికే చూడండి మీరు హెచ్పి పెట్రోల్ బంకులో ఇథనాల్ బేస్డ్ బయోఫ్యూయిల్ అని కూడా మీరు రాసి బోర్డులు పెడుతున్నారు ఈ మధ్య అలా జరుగుతుంది అనమాట అంటే చెరుకు యొక్క అవసరాన్ని చెరుకు అవసరం పెరుగుతుంది ఫ్యూచర్లో అయితే ఇది పక్కన పెడితే అసలు ఎందుకు ఆంక్షలు విధిస్తుంది అంటే చెక్కుర కొరత ఉందండి దానికి కారణం ఏంటంటే ఇది అని చెప్పాను కదా ఇప్పటివరకు ఇండస్ట్రీస్ సరిగ్గా డబ్బులు చెల్లించకపోవడం సో రైతులేమో దాడులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి దానికి కారణం ఏమిటంటే సో నేను చెప్పిన ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టెన్ టైంలో రైతులు నిరాశ పడిపోయారు అనమాట చెరుకు మీద ఇది ఎవడు కొండవు అవ్వట్లేదని రైతులు తగ్గిపోయారు పండించే రైతులు తగ్గిపోయారు తగ్గిపోయారు కానీ మెజారిటీ వెళ్తుంది చెరక వెళ్తుంది కానీ మెజారిటీ స్టేట్స్ నుండి వెళ్ళిపోతుంది అనమాట అవసరాలకు తగ్గట్టుగా కాకపోతే చిన్న చిన్న రాష్ట్రాలని కష్టం లేదా తక్కువ పండించే రాష్ట్రాల నుండి కష్టం అవుతుంది వెళ్ళడం అందుకే రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు సో అదే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వము ఒక్కొక్క రాష్ట్రం నుండి ఎంతంత ఎంతమంది పండిస్తున్నారో సో అది ఒకసారి గణన చేసి లెక్కలు తీసుకొని ఎంతంత రావాలి ఈ రాష్ట్రం నుండి అని ఒక బేస్ లైన్ పెట్టుకుంటే ప్రతి రైతు లబ్ధి పొందుతాడు సో అప్పుడు అన్ని రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి అండ్ మించి కావాలనుకుంటే ఎవరైనా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళకి ఏ రాష్ట్రం నుండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రాష్ట్రం నుండి కొనుగోలు చేసే ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనమాట అలా కొత్త రూల్స్ని తీసుకొస్తే బాగుంటుంది ఆంక్షలు విధించడానికి కారణం ఏంటంటే రైతులు తగ్గారు పండించే రైతులు తగ్గుతున్నారు అది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి రైతులకు రాయితీలు ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుండి పక్కంగా చెరుకు కొనుగోలు చేయాలి అండ్ ఏ సీజన్లో పండించాలి ఎలా పండించాలి ఏంటి అనేది రైతులకు అవగాహన కల్పించడము సో వెదర్ రిలేటెడ్ డీటెయిల్స్ ముందనే తెలియజేయడం రైతులకి సో ఎప్పటికప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యేలా రైతులతో కోఆర్డినేట్ అయ్యేలా ఉండాలి ఇవన్నీ చేసుకుంటే మంచిది చెరుకుని ఎక్కువగా పండించడం మంచిది కానీ దాన్ని కొలుగోద కొలుగో కొలుగో కొనుగోలుదారుని చూసుకొని పండించుకోవడం మంచిది అనమాట ఫ్యూచర్లో చెరుకు అవసరం పెరుగుతుంది అంటే ప్రతి అవసరం అండి నేచురల్గా పెరిగే ప్రతి దాని అవసరం ఫ్యూచర్లో పెరగబోతోంది అయితే అది ఇప్పుడే జరగదు జరుగుతుందని చెప్పను ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ తర్వాత జరగవచ్చు ఎందుకు అంటే మనము స్టార్టింగ్లో నార్మల్ స్టేజ్ నుండి కెమికల్ రి కెమికల్ రిలేటెడ్ స్టేజ్ వరకు వచ్చాం ఇప్పుడు ఆ కెమికల్ స్టేజ్ మన మీద ప్రభావతం చూపడం ద్వారా కెమికల్ నుండి మళ్ళీ న్యాచురల్ స్టేజ్కి వెళ్తున్నాం అయితే అలానే మన లైఫ్ స్టైల్ మార్పుల్లో ఎలాంటి మార్పు ఉండదు దాని తరువాత ఏదైతే మనం ఈ టెక్నాలజీ డెవలప్ మీద ఆధారపడి నేచురల్గా బ్రతకడానికి నేచురల్గా ఫుడ్ కానీ లేదంటే వస్తువులు కానీ మన అవసరాలు కానీ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కానీ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ గోధుమలు మనం ఆంక్షలు విధించాం అండ్ ఇప్పుడు చెరుకు మీద ఆంక్షలు విధించడం రెండింటికి కారణం ఏంటంటే మన దేశంలో కూడా ఫుడ్ క్రైసిస్ అనేది ఏర్పడుతోంది అని ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది కానీ ప్రభుత్వం అది ఓపెన్గా చెప్పింది అనుకో ప్రజలు ఒక్కసారిగా భయపడతారు కదా ప్రజలకు కొంతమంది తెలియవచ్చు ఏంటి అది లేకపోతే ఏంటి ఇవి లేకపోతే ఏంటి అని కానీ మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది లైక్ శ్రీలంక లాంటి నేపాల్ లాంటి ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఆ కంట్రీస్ని మనం రీసెంట్ న్యూస్ టైంలో చూసినప్పుడు మనకు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో బాబు అనే సిచ్యువేషన్స్ మనకు వస్తాయి చదువుకున్న వాళ్ళకి అది అర్థం అవుతుందని చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే అగ్రికల్చర్లో స్థిరపడడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించినా కొంత టైంని మీరు అగ్రికల్చరింగ్ చేయడానికి కూలీలు పెట్టి చేయించుకోవడానికి అవకాశం కల్పించండి వ్యవసాయం ఎప్పటికీ కూడా మనల్ని మోసం చేయదండి కానీ మనం చేసే వ్యవసాయం ఏంటనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి మీకు వీడియో నష్టాలు అడ్జస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్